Hi friends, andro ela unnaru bonnara Tejo brothers channel ni first time ganaka chusinatigaithe like cheyandi subscribe cheyandi pakkane bell icon ni click cheyandi. Aaja topic entante potato chips. Munduga potatoes ni neat ga clean cheskovali. Clean cheskoni potato ni check teeskoni pettukovali. All gaddle ni ela pain check ni tees pettukovali. Water lo baaga clean chesukovali. Stove on chesukoni 3-5 sarpade oil pettukundam. Oil veetayyalopu manam chinnaga ee pizza cutter anedi market lo kaani ekkadaina స్లైసెస్ కట్టర్ అంటే ఇస్తారు. దీన్ని స్లైసెస్ గా మనం ఇలాగ పెట్టుకొని ఆలుగడ్డని తురుముకుంటే స్లైసెస్ గా వస్తాయి. మనం ఇలాగ స్లైసెస్ తోని నీట్ గా కట్ చేసుకొని లేయర్ల పల్చగా ఇలా ఉండాలి. డైరెక్ట్ గా కాకుండా ఇలా ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకొని గీసుకున్నట్టుగా అయితే మనకు వీజగా ఉంటుంది. అదే ఆయిల్లో అనుకో, ఆయిల్ అనేది మన ముఖానికి తుందుతుంది. ముందుగా స్లైసెస్తో గీసుకొని పెట్టుకుంటే మనకు వీజగా ఉంటుంది. స్లైసెస్గా కట్ చేసుకున్న వాటిని ఆయిల్ బాగా కాలేక ఒక్కొక్కటి స్లైసెస్ని ఆయిల్లో మనం వేసుకోవాలి. ఒకదాని మీద కాకుండా కొద్ది దూరంగా వేసుకున్నట్టుగైతే అవనేవి ఫ్రై అనేవి మంచిగా అవుతాయి. దీంట్లో హాట్ వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. దీనికి అప్పుడు హాట్ అనేది పర్ఫెక్ట్గా ఫిక్స్ అనేది పడుతుంది. చిప్స్ అనేవి బాగా కొంచెం గోల్డెన్ కలర్ లో వచ్చేటప్పుడు మనము వాటిని వేరే బౌల్ లో తీసుకోవాలి. తీసినా తింటాం కదా, తీసేటప్పుడు వేరే బౌల్ లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ కలర్ లో తీసుకుంటే కలర్ అనేది ఆయిల్ లో తీసాక కలర్ అనేది బాగుంటుంది. దీంట్లో కొద్దిగా ఆయిల్ లో వేసేటప్పుడు జాగ్రత్తగా వెయ్యాలి. సాల్ట్ వాటర్ వేసేటప్పుడు చిప్స్ కనే పడితే కొంతమంది ఏం చేస్తారంటే చిప్స్ అయ్యాక దీని మీద కారం సాల్ట్ వేసుకుంటారు. అలా కాదు, చిప్స్ సాల్ట్ పట్టాలంటే ఆయిల్ లోనే యాడ్ చేయాలి. మనం దుంపని ఇలా పెట్టుకున్నాం అనుకో, లేస్ అనేవి పెద్దగా వస్తాయి మనకు పెద్దకు కావాలనుకుంటే. తలుచుగా ఇలా వస్తే చిప్స్ అనేవి పర్ఫెక్ట్గా మనకు వచ్చినట్టే. వేసుకునేటప్పుడు స్లోగా సాల్ట్ వాటర్ని వేసుకోవాలి. సాల్ట్ వాటర్ వేసేటప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా చిల్లులు గంటితో తీసుకున్నట్టుగా అయితే ఆయిల్ అనేది కింద వెళ్ళి ప్యాన్ లోకి పడుతుంది. మనం వేసేటప్పుడు చిప్స్ చూడండి అంత సౌండ్ వస్తుంది. వేరే బౌల్ లో వంపేటప్పుడు చూడండి సౌండ్ ఎంత క్రిస్పీగా వస్తుందో. టీచర్ ఏదైనా టీచర్ ఏదైనా మన ఛానల్లో చూడండి.
పర్ఫెక్ట్ గా ఉంటాయి ఆలూ చిప్స్ అనేవి. ఈవినింగ్ పూట పిల్లలకి స్నాక్స్ గా ఇస్తే ఎంతో ఇష్టంగా ఆలూ చిప్స్ అనేవి సూపర్ మమ్మీ. మమ్మీ చాపా అది కచ్చేసి చాపా.